అందరికీ నమస్కారం. ప్రణతి మనసు పలికేలో నేను మీ ప్రణవి మాటే మంత్రంగా ఇవాళ నేను చెప్పాలనుకునే మాట ఇది నా అనుభవంలోని మాట. ఏంటంటే, ఓపిక పడుతున్నా కొద్దీ, సహనంగా ఉన్నా కొద్దీ కష్టాలు ఎక్కువగా ఉన్నాయని, అసలు వీటికి అంతం లేదా అని భగవంతుడు ఇంకా ఎన్ని రోజులు మనని పరీక్షిస్తాడు అనిపించే సందర్భాలు ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో కొంత ఉండే ఉంటాయి. అయితే ఎదుటి వాళ్ళు ఆనందంగా ఉన్నప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు, అరే వాళ్ళు బాగానే ఉన్నారే, మరి నాకెందుకు ఇంత కష్టం, భగవంతుడికి నా మీద కనికరం లేదా అని అనిపించక మానదు. అయితే ఒక మాట నిజం చెప్తున్నాను, అలా ఓపిగ్గా ఉన్నప్పుడు కష్టంగా అనిపించినా, చేదుగా అనిపించినా, ఆ తర్వాత వచ్చే ప్రతిఫలం ఏదైతే ఉంటుందో అది మాత్రం తీయగా ఉంటుంది. ఇది నేను అనుభవంతో చెప్తున్నాను. నాకు అనిపించేది ఎందుకు ఇంత కష్టం, ఎందుకు నేనే ఎందుకు అనుభవించాలి అని. కానీ ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది. భగవంతుడు ఏదో ఒక కారణం చేతనే మనకు ఆ కష్టం ఇస్తాడు. ఆ కష్టం మనం అనుభవించగలమా లేదా అని పరీక్షిస్తాడు. ఆ తర్వాత ఖచ్చితంగా నమ్మితే ప్రతిఫలం తీయగా ఉంటుంది. అయితే దీనికి కావాల్సిందల్లా కాస్త ఓపిక. చెప్పడం తేలికే ప్రణవి అంటారా, కాస్త ఓపిక ఉంది. మంచి కాలం ముందు ముందు అందరూ సుఖపడాలి, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ప్రేమతో మీ ప్రణవి.